గుడ్ న్యూస్ టు డిగ్రీ కంప్లీటెడ్ స్టూడెంట్స్. జాబ్ వేకెన్సీస్ ఇన్ ఇండియన్ బ్యాంక్. వెబ్సైట్ అడ్రస్ indianbank.in. టోటల్ వేకెన్సీస్ 300, తమిళనాడు 160, కర్ణాటక 35, ఆంధ్రప్రదేశ్ 50, మహారాష్ట్ర 40, గుజరాత్ 15, టోటల్ 300. ఏపీలో క్యాస్ట్ వైజ్గా కూడా ఎలా ఇవ్వడం జరిగింది చూడండి. ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5, జనరల్ 22. హెచ్ఐ హియరింగ్ ఇంపేర్డ్ 1, ఓసీ ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ 1, విఐ విజువల్లీ ఇంపేర్డ్ నిల్, ఐడి ఇంటలెక్చువల్ డిజబిలిటీ 0. ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 5 ఇయర్స్, ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ 3 ఇయర్స్ రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 10 ఇయర్స్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 5 ఇయర్స్ రిలాక్సేషన్. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2024. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ 13/8/2024. రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ 2/9/2024. ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ 2/9/2024. లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 17/9/2024. ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ 13/8/2024 టు 2/9/2024. స్టార్టింగ్ డేట్ 13/8/2024, ఎండింగ్ డేట్ 2/9/2024. సాలరీ డీటెయిల్స్ పే స్కేల్ స్టార్టింగ్ 48,480 రూపీస్ టు 85,920 రూపీస్. సెలక్షన్ ఆఫ్ ప్రొసీజర్ రిటన్ టెస్ట్ డీటెయిల్స్ టోటల్ క్వశ్చన్స్ 155, టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 200, టైం 3 అవర్స్. సో 45 క్వశ్చన్స్ 60 మార్క్స్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 40. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్, 60 మార్క్స్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటెన్ డిక్లరేషన్ లెటర్, ఇవి 4 కూడా స్కాన్ చేసిన తర్వాత అవి జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో ఉంచాలి. డిగ్రీ పర్సంటేజ్, పాసింగ్ ఇయర్ కూడా నోట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ 175 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, 1,000 రూపీస్ ఫర్ ఆల్ అదర్స్. ఫీజ్ నాన్ రిఫండబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా డిక్లరేషన్ లెటర్ సబ్మిట్ చేయాలి. సేమ్ మ్యాటరు స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్తో రాసిన తర్వాత ఫోటో తీసి దాన్ని సబ్మిట్ చేయాలి. ఇంటర్వ్యూ టైంలో ఈ లెటర్ని వేరే హ్యాండ్ రైటింగ్తో కంపేర్ చేసినప్పుడు అక్కడ ఫాల్ట్ అని తేలిందనుకోండి, ఈ ఉద్యోగం కోల్పోవడంతో పాటు మరి ఏ ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాసే అర్హత కోల్పోతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సొంతగా ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఇదే మ్యాటర్ రాసి కింద సైన్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ ఫోటో తీసిన తర్వాత దీని సైజ్ ఎలా ఉండాలి అంటే 50 KB to 100 KB ఉండాలి. ఫైల్ టైప్ జేపీజీ ఆర్ జేపీఈజీ, డైమెన్షన్స్ 800x400 pixels ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఎంటర్ బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే స్టూడెంట్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, జీమెయిల్ ఐడి ఎక్సెట్రా. ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి, సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించకూడదు, సిగ్నేచర్ చేసి ఫోటో తీసి అదేవిధంగా ఫోటో ఇవన్నీ కూడా స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇవి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలి. థర్డ్ స్టెప్లో ఎంటర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ డిగ్రీ ఎంటర్ చేయాలి, డిగ్రీ పాస్ పర్సంటేజ్, పాసింగ్ ఇయర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఒక పీజీ అయి ఉంటే పీజీ డీటెయిల్స్, పీజీ పాసింగ్ ఇయర్ పర్సంటేజ్, అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో అప్లికేషన్ ప్రివ్యూ. స్టెప్ 3లో మన అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది.
ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రివ్యూ చూసుకోవచ్చు. అందులో మొత్తం ఒకవేళ ఏమన్నా మనం రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్లో అప్లోడ్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్. లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్, ఒక వైట్ పేపర్ మీద ఎడమ చేతిది బొటన వేలుతోటి వేలుముద్ర వేసిన తర్వాత అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్, లెటర్ రాసిన తర్వాత మనం సైన్ చేసిన తర్వాత దాన్ని ఫోటో తీసి ఫిఫ్త్ స్టెప్లో అప్లోడ్ చేయాలి. ఫైనల్ స్టెప్ ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అనేది డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలాగైనా చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ సెర్చ్లో మీరు ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2024 అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇండియన్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ indianbank.in. ఇక్కడ కెరీర్స్ అని చూసారా, లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది, ఇండియన్ బ్యాంక్ వెబ్సైట్లో కెరీర్స్. ఇక్కడ ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఒకటి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ. సో ఇక్కడ మీకు ఈ డీటెయిల్డ్ ఐటమ్ క్లిక్ చేస్తే మీకు 22 pages ఉండేటువంటి మీకు ఒక PDF డౌన్లోడ్ అవుతుంది. దాన్ని సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మనం రిజిస్ట్రేషన్ చేస్తే ఇది క్లిక్ చేయాలి. సెకండ్ టైం మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ టు అదర్ వెబ్సైట్, డూ యూ వాంట్ ప్రొసీడ్. సో వేరే వెబ్సైట్లోకి వెళ్ళాలి, మీకు పర్మిషన్ అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఇండియన్ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 13/8, ఎండింగ్ డేట్ 2/9. ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు 6 steps ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్టెప్ బేసిక్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ ఫోటో అండ్ సిగ్నేచర్, థర్డ్ వన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోర్త్ వన్ అప్లికేషన్ ప్రివ్యూ, ఫిఫ్త్ వన్ అప్లోడ్స్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అండ్ డిక్లరేషన్ లెటర్, సిక్స్త్ వన్ పేమెంట్ డీటెయిల్స్. సో ఫస్ట్ స్టెప్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేమ్, స్టూడెంట్ నేమ్, కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ సేమ్ ఇది ఇక్కడ టైప్ చేయండి, మిడిల్ నేమ్, కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్. ఇవన్నీ టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేమ్, ఫుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, సేమ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ నెంబర్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి, ఇక్కడ మెయిల్ ఐడి నోట్ చేస్తారు. ఇక్కడ డొమైన్ నేమ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా సెకండ్, సో gmail.com, yahoo.com ఇలా అన్నీ కూడా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లిస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత కన్ఫామ్, సేమ్ మళ్ళీ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్, సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇక్కడ నెంబర్స్ కనిపిస్తుంది చూస్తారా, ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ సేవ్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్కి వెళ్తుంది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ స్టెప్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి మీకు సంబంధించినటువంటి రిజిస్టర్ నెంబర్, ఇక్కడ మీకు రిజిస్టర్ నెంబర్ వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజిస్టర్ నెంబరు. అదేవిధంగా పాస్వర్డ్ కూడా పంపిస్తారు, మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. మీరు సెకండ్ టైం ఎప్పుడైనా సరే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ అవుతారు, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించుకొని సైన్ ఇన్ అవుతారు. ఫస్ట్ టైం కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు రెండో స్టెప్లోకి వచ్చేసరికి ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో సిగ్నేచర్ రెండు కూడా స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే క్వాలిటీగా ఉంటుంది, అప్లోడ్ అవుతుంది. స్కాన్ చేయకుండా ఓన్లీ ఫోటో తీసినప్పుడు, నార్మల్ ఫోటో తీసినప్పుడు కొన్నిసార్లు అప్లోడ్ అవ్వకపోవచ్చు. చూడండి, స్కానెడ్ ఫోటోగ్రాఫ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా సిగ్నేచర్, ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇటు సైజ్ చూసారా, సైజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ సైజ్ ఎలా ఉండాలి అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. ఒకవేళ 100 KB ఉందనుకోండి దాన్ని తగ్గించాలి, లేదా 10 KB ఉందనుకోండి దాన్ని పెంచాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ చూస్ ఫైల్ ఉందని చూసారా, ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడ సేవ్ చేసుకుంటే డెస్క్టాప్ మీద కానీ ఫోల్డర్లో ఎక్కడో చోట సేవ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ తీసుకురావాలి. ఈ సైజులు మాత్రం మర్చిపోకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత
ఈ కన్ఫర్మేషన్ కూడా టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టిన తర్వాత స్కాన్ సిగ్నేచర్, అదేవిధంగా మీరు ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి క్యాపిటల్ లెటర్స్ లేకుండా సిగ్నేచర్ చేసిన తర్వాత అది ఫోటో తీసి సేవ్ చేస్తారు. దాని సైజు 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. సో ఇక్కడ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇది కూడా కన్ఫర్మేషన్ టిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ రెండు క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి, మనం ఫోటో అప్లోడ్ చేసాం, సిగ్నేచర్ అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తాయి. మన కరెక్ట్ మెజర్మెంట్లో ఆ మెజర్మెంట్ చేస్తే మీకు ఇలా కనిపిస్తాయి. ఒకవేళ లేదనుకోండి కనిపించదు, మళ్ళీ దాని సైజులు తగ్గించుకొని అప్లోడ్ చేయాలి. ఇలా కనిపించినప్పుడు మీకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ చేశారు ఓకే అన్న తర్వాత కన్ఫర్మేషన్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించినటువంటి నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయింది చూడండి. డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించినటువంటి స్టేట్ బేసిక్ డీటెయిల్స్, స్టేట్ ఏంటి, లోకల్ లాంగ్వేజ్ ఏంటి. లోకల్ లాంగ్వేజ్ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు తెలుగు, తమిళ్, హిందీ ఎలా వస్తాయి మీకు. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సినటువంటి కూడా కేటగిరీ ఏంటి, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటివన్నీ కూడా టిక్ పెట్టుకోండి కావాల్సినవి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు చూడండి, 1 by 1 అన్నీ కూడా. ఈ ఫిల్ చేసిన తర్వాత ఈ మొత్తం ఫిల్ చేయండి. మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అడ్రస్ అన్ని కూడా ఎంటర్ చేసాం. దాని తర్వాత మీకు సేవ్ అడ్రస్ అని అడుగుతుంది. మన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్. ఇక్కడ డ్రాప్ బాక్స్లో క్లిక్ చేసుకుంటే మీకు సైన్స్, ఆర్ట్స్ ఇలా వస్తాయి. మీకు బీఏ, బీకామ్ ఇలా ఉంటే చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. సైన్స్ అని క్లిక్ చేసుకోండి, లేదా ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, బీకామ్. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ చూడండి, మీరు పాస్ అయినటువంటి ఇయర్ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్లాస్, ఇక్కడ బాక్స్ క్లిక్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ ఇలా వస్తాయి మీకు, ఇవి ఎంటర్ చేయండి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ, ఇక్కడ డ్రాప్ బాక్స్ ఉండదు, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంఎస్సీ లేదా ఎంకామ్ ఇలా ఎంటర్ చేయాలి. ఇక్కడ డాట్స్ తీసుకోదు, ఫుల్ స్టాప్, క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ కానీ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ క్లాసు, గ్రేడ్ తీసుకోవాలి. అదే అదర్ ఇవి కాకుండా డిప్లొమో కానీ ఇంకేమైనా సర్టిఫికేట్ కోర్సులు అంటే అండి ఏమైనా ఉంటే కూడా ఎంటర్ చేయొచ్చు. వాళ్ళ డేట్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రివ్యూ కనిపిస్తుంది. ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మనకు అప్లికేషన్ ఫామ్లో మొత్తం కనిపిస్తుంది. డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ అన్నీ చూసిన తర్వాత లాస్ట్లో అయిపోయింది మీకు ప్రాసెస్ అంతా కూడా. అప్లికేషన్ ఫిల్ చేసాం, కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసే ముందు మీరు ఒకసారి అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్. ఇక్కడ మీకు అదర్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు. సో రీడ్, రైట్, స్పీక్, ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని పెట్టాం. సో మీకు తెలిస్తే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అయిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని డిక్లరేషన్ దగ్గర ఇక్కడ ఐ అగ్రీ టిక్ పెట్టాలి. ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ టిక్ పెట్టలేదు అనుకోండి మీకు కంప్లీషన్ కాదు ఇక్కడ. సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ స్టెప్, థర్డ్, ఫోర్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ స్టెప్లో ఉన్నాం. అప్లోడ్స్. సో డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేయాలి, ఏం అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఎడమ చేతి బటన్ వేలిముద్ర వేసి వైట్ పేపర్ మీద తన ఫోటో తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ కూడా, లెటర్ రాసి సంతకం పెట్టిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఇవి రెండు ఫైల్స్ కూడా డెస్క్టాప్ మీద కానీ ఫోల్డర్లో సేవ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫైల్ ఇక్కడికి వస్తుంది. వాటి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ గైడ్ లైన్స్ టు ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అనగ్జర్ 2 ఒకటి డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఉండాల్సినటువంటి ఫైల్ సైజు మెజర్మెంట్స్ అన్నీ కూడా అక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ డిక్లరేషన్ లెటర్ కూడా ప్రింటెడ్ అవుట్ ఉంటుంది. అక్కడ మీ నేమ్ యాడ్ చేసుకొని మీరు హ్యాండ్ రిటన్ తోటి ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. సో అదేవిధంగా ఇక్కడ చూస్ ఫైల్ ఇక్కడ క్లిక్ చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫైల్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత లాస్ట్లో సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఉండేటువంటి చూసారా, ఇక్కడ D7QVP ఉంది చూసారా, ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళి మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసాం, అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ అప్లోడ్ చేసాం, వాటికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. కానీ ఏంటంటే ఇక్కడ రెమార్క్స్లో, ఎడ్మార్క్స్లో ఉంచండి, ఈ సైజెస్ ఉన్నాయి 20 KB to 50 KB ఉండాలి థంబ్ ఇంప్రెషన్ ఫోటో.
అదేవిధంగా డిక్లరేషన్ లెటర్ సైజు 50 KB to 100 KB ఉండాలి. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోయింది. మీకు డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్, ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది చూడండి, 1000 రూపీస్. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ క్యాష్, క్యూఆర్ కోడ్ ఇలా ఉన్నాయి మీకు. సో ఇందులో మెయిన్గా మనకి క్రెడిట్, డెబిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని అయిన తర్వాత ప్రొసీడ్ పేమెంట్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత మీకు కార్డ్ నెంబర్స్ కానీ, ఒకవేళ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్ వస్తుంది, ట్రాన్సాక్షన్ ఎక్నాలజ్మెంట్ సక్సెస్ అని వచ్చింది. సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మీరు ప్రింట్ తీసుకోండి. ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డు, మీ మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి చేంజ్ చేసుకొని సెకండ్ టైం ఎంటర్ అయ్యేటప్పుడు మీరు డైరెక్ట్గా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి వెబ్సైట్లో ఎంటర్ అవ్వచ్చు. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ లింక్. డైరెక్ట్గా యూట్యూబ్లో నా నేమ్ టైప్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.